బ్రేక్ న్యూస్ చూస్తున్నాం రాజమండ్రి సెంట్రల్ జైల్ కుట్రలకు కేంద్రంగా మారుతోందా అనే అనుమానం టీడీపీ శ్రేణులను పట్టుపీడిస్తోంది ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడల్లా జైలు సూపరింటెండెంట్ బదిలీ కావడం లేదా సెలవుపై వెళ్ళిపోవడం వారి స్థానంలో వేరే అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉండడం వంటివి కుట్రకు సంకేతాలేనని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు అయితే జైలు సూపరింటెండెంట్ రాహుల్ గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా సెలవుపై పెళ్లిపోవటం చర్చనీయాంశంగా మారింది మూడు రోజుల పాటు ఆయన సెలవుపై వెళ్లటం ఆ స్థానంలో జైలు శాఖ డీఐజీ రవికిరణ్ బాధ్యతలు చేపట్టడం వంటి అనూహ్య పరిణామాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి అది కూడా పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణ చంద్రబాబుతో ములాఖత్ అయి బయటికొచ్చిన గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి తన భారీకి అనారోగ్యం వల్లే సెలవుపై వెళ్తున్నానని రాహుల్ చెప్తున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని ఆయనపై కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి సెలవుపై పంపించేశారని ప్రచారం జరుగుతోంది ఇక తాజా పరిణామాలతో జైల్లో ఉన్న చంద్రబాబు భద్రతపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది ఆయనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే చంద్రబాబు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మావోయిస్టులు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు తీవ్రమైన హింసాత్మక నేరాలకు పాల్పడిన వారు రౌడీషీటర్లు కరుడుగట్టిన నేరగాళ్లు ఆయుధాలు వినియోగించడంలో ఆరితేరిన వారు తదితరులు ఉన్న జైల్లో చంద్రబాబును సరైన భద్రత లేకుండా ఉంచడం పైన ఆందోళన ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సూపరింటెండెంట్ సెలవుపై వెళ్ళడం అనేక అనుమానాలకు తావిస్తోంది సంబంధించి పూర్తి మా డీటెయిల్స్పాండెంట్ రాజబాబు అందిస్తారు రాజబాబు జైలు సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి అసలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరుగుతోంది దీనికి సంబంధించి అసలు టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చోటు చేసుకుంటున్న అనేక సంఘటనలు అనేక అనుమానాలకు తావిస్తుంది ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఇటు కుటుంబ సభ్యులు చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా మరోపక్క టీడీపీ శ్రేణులు కూడా చంద్రబాబు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో ములాఖ చంద్రబాబు భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుగా సూపర్డెంట్గా ఉన్న రాహుల్ ఆకస్మికంగా మూడు రోజులు సెలవుపై వెళ్లడంపై టీడీపీ శ్రేణులు చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉన్నాము విజువల్స్ లో చూడవచ్చు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్లో లో ఉన్నారు అంటే చంద్రబాబు జుడిషియల్ రిమాండ్కు కు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరైన భద్రత లేదు చంద్రబాబుకు ప్రాణహాని ఉంది అనేది ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు టీడీపీ శ్రేణులు కూడా చంద్రబాబుకు జైల్లో భద్రత లేదు కరుడు గట్టిన ఉంటారని చెప్తున్నారు అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇక్కడ సూపర్డెంట్ రాహుల్ మూడు రోజుల పాటు సెలవుపై వెళ్లడంపై కూడా టీడీపీ శ్రేణులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు భద్రతకు అనుమానం ఇక్కడ ప్రాణహాని పొంచి ఉన్న నేపథ్యంలో భద్రత సరిగా లేని నేపథ్యంలో రాహుల్ను ఆకస్మికంగా మూడు రోజుల పాటు వైసీపీ పెద్దలే సెలవుపై బయటికి పంపించారు అనేది కూడా టీడీపీ శ్రేణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం ముఖ్యంగా చూస్తే కనుక గతంలో కూడా గత ఏడాది టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అప్పట్లో కూడా వైసీపీ పెద్దలు ఒత్తిడి చేసి ఇక్కడ సెంట్రల్ జైలు సూపర్డెంట్ ఉన్న రాజారావును నెల్లూరు శిక్షణ కేంద్రానికి బదిలీ చేశారు ఈ ఏడాదే మెయిన్ లో టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు వాసులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడే ఇక్కడ మళ్ళీ రాజమండ్రి సూపరింటెండెంట్ గా ఉన్న రాజారావును కూడా మళ్ళీ నెల్లూరు శిక్షణ కేంద్రానికి బదిలీ చేసి విశాఖపట్నం సూపరింటెండెంట్ గా ఉన్న రాహుల్ని ఇక్కడ తీసుకొచ్చారు ప్రస్తుతం అయితే కనుక రాహుల్ను కూడా ఆకస్మికంగా సెలవుపై వైసీపీ నేతలే పంపించారు పెద్దలే పంపించారు అనేది కూడా టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే టీడీపీ నేతలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న తప్పుడు ఇక్కడ జైలు సూపర్డెంట్లను ఆకస్మికంగా బదిలీ చేయడము ఆకస్మికంగా సెలవులు పెట్టించడం వైసీపీ నేతలు పెద్దలే ఇక్కడ జోక్యం చేసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపర్ డెంట్లను ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది కూడా వైసీపీ శ్రీ ఇక్కడ టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి సెంట్రల్ జైల్లో జుడిషియల్ రిమాండ్లో లో ఉన్న చంద్రబాబుకు ప్రాణహాని పుంచి ఉంది సరైన భద్రత లేదు అనేది కూడా ఇక్కడ రాజకీయ పార్టీల నేతలు కూడా ఆరోపిస్తున్నారు ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు భద్ర భద్రతకు సంబంధించి ఎన్ఎస్జి కూడా ఇక్కడ కేంద్ర హోంశాఖ ఎన్ఎస్సి కార్యాలయానికి కూడా ఇక్కడ నివేదిక కూడా పంపించడం జరిగింది అంటే ఈ నెల ఎనిమిదో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చే వరకు కూడా పోలీసులు వ్యవహరించిన తీరు సిఐడి వ్యవహరించిన తీరు ఏసీబీ న్యాయస్థానం దగ్గర చంద్రబాబుని ఉంచడం భారీ వర్షంలోనే విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎటువంటి భద్రత లేకుండా తరలించడం రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతపై కూడా ఎన్ఎస్జీ నివేదిక అందజేసింది ప్రస్తుతం అయితే జ్యుడిషియల్ రిమాండ్లో లో ఉన్న చంద్రబాబుకు సరైన భద్రత కల్పించలేదు భద్రత లేదు ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిటెండెంట్ కూడా ఆకస్మికంగా సెలవు పెట్టించారు వైసీపీ నేతలు అనేది కూడా అందరూ ఆరోపిస్తున్నారు శ్రీనివాస్ రైట్